ఇంగ్లాండ్తో జరుగుతోన్న రెండో టీ ట్వంటీలో గెలిచి సిరీస్ ను సమం చేసింది భారత జట్టు యువ ఆటగాడు ఇషాన్ కిషన్ కెప్టెన్ కోహ్లీ అద్భుతంగా ఆడి జట్టుకు చిరస్మరణీయమైన విజయాన్ని అందించారు ఇదిలా ఉండగా విజయానందంలో ఉన్న టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది భారత జట్టు రెండో టీ ట్వంటీ మ్యాచ్ లో స్లో ఓవర్ రేట్ నమోదు చేసిందని మ్యాచ్ రిఫరీ జవగల్ శ్రీనాథ్ తెలిపాడు నిర్ణీత సమయంలో వేయాల్సిన ఓవర్ల కన్నా భారత్ జట్టు ఒక ఓవర్ తక్కువగా వేసింది బీసీసీఐ రాజ్యాంగంలో నియమ నిబంధనల ప్రకారం ఆర్టికల్ రెండు పాయింట్ రెండు రెండులో ఏదైనా జట్టు స్లో ఓవర్ రేట్ను నమోదు చేస్తే ఒక్కో ఓవర్కు ఇరవై శాతం చొప్పున జట్టులో ప్రతి ఒక్క ఆటగాడికి మ్యాచ్ ఫీజులో కోత విధిస్తారు రెండో టీ ట్వంటీ మ్యాచ్లో విచారణ నిమిత్తం టీమిండియా కెప్టెన్ కోహ్లీని పిలిపించి మ్యాచ్ రిఫరీ ప్రశ్నించగా కోహ్లీ తన తప్పిదాన్ని అంగీకరించాడు ఫలితంగా భారత జట్టులో ప్రతి ఆటగాడి జీతపత్యాల్లో ఇరవై శాతం కోత విధిస్తూ మ్యాచ్ రిఫరీ శ్రీనాథ్ ఆదేశాలు జారీ చేశారు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లు పునః ప్రారంభమైన తర్వాత భారత జట్టుకు జరిమానా పడటం ఇది మూడోసారి గత ఏడాది ఆస్ట్రేలియాతో జరిగిన టీ ట్వంటీ సిరీస్లో రెండుసార్లు భారత్ ఇదే తప్పిదానికి శిక్ష అనుభవించింది అందుకే కెప్టెన్ ఇంకా ఆటగాళ్లంతా సమయ పాలనపైనా కూడా దృష్టి ఉంచాలి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి